మెదక్ జిల్లా చేగుంట మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో చేగుంట మండలం అనంతసాగర్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొనగా 13 మంది విద్యార్థులకు గాయాలు. చేగుంట మండలం రుక్మాపూర్ ఇబ్రహీంపూర్ గ్రామాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు ఆటోను కాలేజీకి వెళ్తున్న సమయంలో అనంతసాగర్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఆటో డ్రైవర్ వెనుక నుంచి ఢీకొట్టాడు. గాయపడిన క్షతగాత్రులను చేగుంట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎంపీపీ శ్రీనివాస్ హాస్పిటల్కి చేరుకొని విద్యార్థులను పరామర్శించి విద్యార్థులకు మెరుగైన చికిత్స కోసం మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు తెలిపారు. రేఖ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. తొమ్మిది గంటల వరకు బస్సు కావాలి, ఇంతకుముందే బస్సు కావాలని మాట్లాడినాం. మాట్లాడితే నాగల్ సార్ అన్నాడు బస్సు వేసినమ్మా, నేను వేస్తే ఎవరు ఎక్కలేరు, ఎక్కడానికి నేనేం చేయాలన్నా. ఇప్పటికైనా మేమందరం అయితే బస్సు కావాలి మా ఊరికి. అది బస్సు కుదుకుందట. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? వాళ్ళు చెప్పదాక మామూలుగా మామూలుగా దాకా చెప్పలేట్లేదు. మానసుకు రాకలే పిల్లలకు ఇవాళ చెప్ప లేకపోతే మంచిదైంది. చాలా రాకపోతే ఎంతమంది కడుపులు పోవు, ఎంతమంది అనాథలైనరు. కానీ ఖచ్చితంగా బస్సు కావాలి. మండలి ఇబ్రాహీంపూర్ గ్రామం నుంచి మరి గౌట్ కాలేజీకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు మరి ఎగ్జామ్ ఉంది కనుక మరి వాళ్ళ కాలేజీకి ఆటోలో రావడం జరిగింది. మరి వాళ్ళకి బస్సు ఉన్నప్పటికీ కూడా మరి మధ్యాహ్నంలో బస్సు రావడం వల్ల మరి పిల్లలు మరి ఒక ఆటో మాట్లాడుకొని ఒక ఆటోలో 16 మంది ప్రయాణం చేస్తుండగా మరి ఆగిన్న బస్సుకు ఆటో గుద్దుకోవడం, మరి అదేవిధంగా వాళ్లకు గాయాలు అవ్వడం, మరి కొంతమందికి కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడం అలాంటివి జరిగినాయి. కనుక వేరే ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదు. మరి అదేవిధంగా మరి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మరి ఆర్టీసీని బస్సును ఉపయోగించుకొని మరి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి నాకు తెలిసిన వెంటనే ప్రొద్దున తెలిసిన వెంటనే మరి రుక్మాపూర్ సొసైటీ చైర్మన్ సారీ విద్యా కమిటీ చైర్మన్ నాకు ఫోన్ చేసిన వెంటనే మరి గణేష్ ప్రైవేట్ హాస్పిటల్కు రావడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థులు అందరినీ మరి పరామర్శించడం కూడా జరిగింది. మరి విద్యార్థులు ప్రొద్దున 6 సుమారు 8 జరిగిన మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళతో పాటు ఇక్కడనే ఉండి వాళ్ళ మంచి చెడులు చూసుకోవడం జరిగింది. నా వంతు ఆర్థిక సాయం కూడా వాళ్ళ మెడిసిన్కి ఇవ్వడం జరిగింది. మరి అందరూ ప్రజలు కూడా మరి ఏదో గవర్నమెంట్ ఇది అది అని అనకుండా మరి మనం కూడా మన పద్ధతి ప్రకారం మనం ఏదైతే మనకు గవర్నమెంట్ బస్సు ఉందో దాన్ని ఉపయోగించుకున్నట్టయితే, మీ ఊరికి వచ్చినప్పుడు మీరు ఆ బస్సును ఉపయోగించుకున్నట్టయితే మరి ప్రతి ఊరికి కూడా మరి బస్సులో ఎక్కినట్టయితే మనకు బస్సులు కూడా సౌకర్యాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.